ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపైల వనదుర్గామాత ఆలయ ఉండిని గోకుల్ షెడ్లో ఆలయ ఈవో సారా శ్రీనివాస్ ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజుల హుండీ ఆదాయం 11,17,406 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి దేవస్థాన ఇన్స్పెక్టర్ రంగారావు పర్యవేక్షణలో కొనసాగిందని వెల్లడించారు. కాగా హుండీ లెక్కింపు శ్రీ భ్రమరాంబ సేవా సమితి సిరిసిల్లాకు చెందిన బృందం సభ్యురాలు సునీతారెడ్డి సమక్షంలో 51 మంది సభ్యులు లెక్కించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది మధుసూదన్ రెడ్డి, సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ శర్మ, మహేష్, బ్రహ్మచారి, దీపక్ రెడ్డి, బలరాం, ప్రభాకర్ రెడ్డి, రమేష్, విఠల్, పాపాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపన్నపేట ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. వనదుర్గా భవాని దేవస్థానము, ఇది గత నెలలో మనం 6వ తారీఖు 8వ నెల 2021 నాడు ఉండి ఇప్పుకున్నాము. ఈ శ్రావణ మాసంలో మాకు భక్తులు అధికంగా వచ్చి మంచి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులకి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. ఎలాంటి లోటు లేకుండా వాళ్ళు శ్రావణ మాసంలో మంచి వాళ్ళ భక్తులకు నెరవేర్చుకున్నారు, వాళ్ళ మొక్కులన్నీ నెరవేర్చుకున్నారు. మొన్నటికి మొన్న మనకి ఏంటంటే ఈ నెలలో తొందరగా ఇవ్వవలసిన అవసరం ఏముందంటే సింగూరులో అత్యధికంగా వర్షాలు పడి నిండుగా నిండింది కాబట్టి సింగూరు గేట్లు ఇప్పారు కాబట్టి మేము అత్యవసర సమయంలో ఈ ఉండి ఇవ్వవలసి వచ్చింది. నిన్నటికి నిన్న మేము మొత్తం అక్కడ క్యూ లైన్స్ అవన్నీ ఇప్పేసి ఉండి ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ ఉండి లెక్కింపు చేయగా మనకు 30 రోజులకు మాత్రం 11,13,406 రూపాయలు వచ్చినవి. ఆ వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో జమ చేసి అమ్మవారి డెవలప్మెంట్కు వినియోగిస్తామని మీ ద్వారా తెలుపుతున్నాం.